हाय फ्रेंड्स, वेलकम बैक बिग बॉस 6 तेलुगु सीजन की। सो ई रोज जरिगिनटुवंटि कैप्टन टास्क लो चिवरगा मुग्गुरैते कंटेंडर्स मिगिलारु, आ मुग्गुरु श्री सत्य कीर्ति सुदीप गारु। सो वीळ्ळकि पेट्टिनटुवंटि टास्क ब्लाक बस्टर्। सो वीळ्ळकि एंटंटे कैप्टन अने लेटर्स नि हुक् दग्गर ओक స్టార్టింగ్ పాయింట్లో లెటర్స్ పెట్టారు, ఎండింగ్ పాయింట్లో వాళ్ళకి సంబంధించిన ర్యాక్లో ఆ కెప్టెన్ అనేది ఆల్ఫాబెట్ ప్రకారం అమర్చాలి. సో వాళ్ళు పోయేటప్పుడు బ్రిక్స్ ఉంటాయి, ఆ బ్రిక్స్ మీదే వెళ్ళాలి. ఒకవేళ బ్రిక్స్ మీద నుంచి కాల్ కింద పెట్టేస్తే మరలా తిరిగి బ్యాక్ పోయి మళ్ళీ రావాలి. సో ఈ ప్రాసెస్ చాలా హార్డ్, సో చాలా కష్టమైంది కూడా. సో ఆ విధంగా స్టార్టింగ్లోనే కీర్తి లాక్కోవడంలో వెనకబడిపోయింది. సో మళ్ళీ బ్యాక్ పోయి మళ్ళీ రావడం జరిగింది. సో ఈ ప్రాసెస్లో అయితే అత్యద్భుతంగా శ్రీ సత్య సుదీప గారు, అదేవిధంగా కీర్తి గారు అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. టోటల్గా చాలా ఫాస్ట్గా, అంటే ఒక వన్ మినిట్ కూడా లేదు తేడా, కీర్తి అయితే కంప్లీట్ చేసింది. సో నాలుగో వారం కొత్త కెప్టెన్గా కీర్తి అయితే నిలవడం జరిగింది. అందరూ కూడా ఆమెకి కంగ్రాచులేషన్ చెప్పారు. మన ఛానల్ తరఫున కూడా ఆమెకి కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అదేవిధంగా ఓటింగ్ శాతానికి పర్సంటేజ్ కలిస్తే రేవంత్ యాజ్ యూజువల్గానే టాప్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు 27%తో. అదేవిధంగా ఇనయ్య సెకండ్ ప్లేస్లో 18%, శ్రీహాను తగ్గింది 11%, కీర్తికి 10%, గీతుకి 8%, సుదీప్కి 6%, అర్జున్కి తగ్గింది 5%, సూర్య అదేవిధంగా ఆరోహి రాజు వీళ్ళు నలుగురు కూడా ఈక్వల్గా 3% అయితే ఉండడం జరిగింది. సో మొత్తానికి అయితే టోటల్గా ఈ నలుగురికి డేంజర్ జోన్లో ఉన్నారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్ అయితే రాజు ఎలిమినేట్గా తెలుస్తూ ఉంది. సో దానికోసం మనం అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం, తెలిసిన వెంటనే మీకు అందజేస్తాం. ఫ్రెండ్, థ్యాంక్ యూ వెరీ మచ్.